సన్నిధిన చేరుదా పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా ప్రభుని సన్నిధిన చేరుదా పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా పాడుదాం ప్రభుని పాటలి పూజలు వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో పాడుదాం ప్రభుని పాటలి పూజలు వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా శుభనామము ధరణిలో తేజము దేవుని స్మరణయే జీవితానందము ప్రభుని శుభనామము ధరణిలో తేజము దేవుని స్మరణయే జీవితానందము భక్తితో చేయుదా దైవ సంకీర్తనం నిరతము పాడుదా నవ్య గీతాలను భక్తితో చేయుదా దైవ సంకీర్తనం నిరతము పాడుదా నవ్య గీతాలను పాడుదాం ప్రభుని పాటలి పూజలు వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేళాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా క్రీస్తునాదినందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా హైదరాబాద్ అగ్రపీఠం హస్తినాపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శీలం బాలసుందర్రావు నిర్మలరాణి కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా, మరియు కుటుంబంలో మరణించిన పొలిశెట్టి అంతయ్య, సుజానమ్మ, శీలం జోజి, శౌరమ్మ, తుమ్మ రామిరెడ్డి, తెరీసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ బలిపూజను సమర్పించ వేడి ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మిత్రాసనం మఠంపల్లి విచారణ అల్లం చిన్నపరెడ్డి కుటుంబంలో దేవుని యొక్క దీవెన్లు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా, మరి కుటుంబంలో మరణించిన అల్లం మరియమ్మ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు అల్లం చిన్నపరెడ్డి రాకేలమ్మ, అల్లం థామస్ రెడ్డి, ప్రకాశమ్మ, ఎరమరెడ్డి, జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వి మడుగుల విచారణ తలపరెడ్డి కొండలరావు, అనుపమ, లలిత్యారావు మరియు చిన్న పాపకు దేవుని యొక్క దీవెన్లు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం మేటకొండూరు విచారణ గాయం పాపిరెడ్డి, ఇన్యాసమ్మ, సిస్టర్ సుశీల, సిస్టర్ మేరీ, బాలురెడ్డి, జ్యోతి, స్టానీ, వినిత, భాస్కర్, విజయల కుటుంబాలలో దేవుని యొక్క దీవెన్లు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని తల్లిదండ్రులు గాయం పాపిరెడ్డి, ఇన్యాసమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా
దేవాతి దేవుని ముందు ముంచుతూ ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాదినందు ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని రోజుల క్రితం మనం తపకాలంలో ప్రవేశించి ఉన్నాం. అయితే చాలా రోజులు గడిచినట్లుగా అనిపించినప్పటికీ కూడా ఈ తపకాల ప్రత్యేకమైనటువంటి సందేశాల్లో ప్రార్థన, ఉపవాసము, దాన దినమ క్రియలు వీటిని ఎక్కువగా చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 16వ అధ్యాయం నుండి మనం వినబోతున్నటువంటి గొప్ప ఉపమానం, ఒక ధనవంతుడు మరియు లాజరు, వీరిరువురి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, దేవుడు ఎవరిని అంగీకరించాడు, ఎవరిని తృణీకరించారు అనేటువంటి దానిని మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈనాటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనాంజల్లో మనం గమనించినట్లయితే, తల్లి అయినటువంటి శ్రీసభ పునీత కశ్మీర్ గారి యొక్క పండుగను కొనియాడుచున్నది. పునీత కశ్మీర్ గారు ఎంతో ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబములు జన్మించినటువంటి వారు. అయితే దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని సేవలో నిమగ్నమై ఉండాలని, దేవుని యొక్క పరిచర్యను వెదజల్లాలనేటువంటి తత్వముతో తనకున్నటువంటి ఉన్నత ఆస్తులను, సంపదలను అన్నిటిని కూడా వదిలిపెట్టి దేవుణ్ణి అనుసరించి ఉన్నాడు. ఈనాడు మనము కూడా ఈ దాన ధర్మముల ద్వారా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మారుతున్నాం. కాబట్టి మనకు ఇవ్వబడినటువంటి ఈ ఆశీర్వాదకరమైనటువంటి సంపదలను ఎవరి కోసం వినియోగిస్తున్నాం, ఇవి వీటిని వినియోగించడం ద్వారా ఎవరిని పొందుతున్నాం అనేటువంటి ధ్యానంతో ఈ బలి పూజలో పాల్గొందాం. మరి దానికి ముందుగా మనం చేసినటువంటి పాపములను ప్రభు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వీశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్నకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమీన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిర్మలత్వమును ప్రేమించువాడవును, దానిని అనుగ్రహించడేను ఆనందించువాడవును నీవే. నీ సేవకుల హృదయములను నీ వైపమునకు మరల్చుకొనుము. ఈ విధముగా మేము నీ పవిత్రాత్మ అగ్నిజ్వాలలో ఉత్తేజితులమై విశ్వాసమందు స్థిరత్వమును కలిగి సత్క్రియలాచరణయందు నమ్మక పాత్రముగా వ్యవహరింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పఠనము. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, ప్రభు అయిన దేవుని నమ్మువాణిని దేవుడు దీవించును. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి
నరుని నమ్మువాడు నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలు కలగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమి పెరుగని చౌటు పరలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువాణిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేలు జొనిపించు చెట్టు వంటివాడు. అది బెట్టకు బెదరదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురువకున్నా దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండును. హృదయముకు ఉన్నంత కపటము దేనికినీ లేదు, దాని రోగము కుదర్చలేము, దానినెవడూ అర్థము చేసుకునగలడు? ప్రభువునైన నేను మనస్సును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నరుని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభువునైన నేను హృదయమును పరిశోధింతును, అంతరంగమును పరీక్షించుదును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు, ప్రభువును నమ్మువాడు ధన్యుడు. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడువనివాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవాడు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అందరు ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు, ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చును, ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయము బడయును. అందరు ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు, ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. యేసు ప్రభో విశ్వవిభో, ఇక నాకు భయమేల నా చెంత నీవుండ. ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింప. కంట నీరు కారేను మనసు మూగబోయేను,
నాకు మరుగాయే, తోడు లేక నేనున్నా నీవే నాకు బాసడగా, నీ వరములు నాపై కురిపించు ఇక ఆటు పోట్లు నన్ను తాకినప్పుడు, గెలిచేది నేనే దేవా ఎన్నో కలతలు బ్రతుకు దారిలో ఎదురైనా, నీ దయగల నేత్రము నిరతము నాపై ప్రసరింపా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 16:19 నుండి 31 వరకు. ఆ కాలములో యేసు పరిశైలతో ధనవంతుడొకడు పట్టు వస్త్రములను ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచూ ఉండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనుకుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచూ ఉండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాలము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలాచుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము, నేను ఈ మంటల్లో మాడిపోవచ్చున్నాను. తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అబ్రహాము, కుమార మరువకము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అనేక బాధలను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచు ఉన్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటివారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటివారు అచ్చటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లైనా నాదొక మనవి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించినా చాలును అని సమాధానమిచ్చాను. అది చాలదు తండ్రి అబ్రహామ, మృతుల్లో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగునని అతడు మరలా పలికెను. అందులోకి అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతుల్లో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమును ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ శుభవార్తను, ఉపమానమును, లాజరు ధనవంతుడు కథను వినిన తర్వాత నాకైతే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశముగాను గొప్ప విషయాన్ని నేర్పించేటట్టుగా నాకు కనపడుతుంది. ఎందుకంటే ఇందులో నరకానికి వెళ్ళినటువంటి ధనవంతుడు చేసిన తప్పు ఏమీ లేనట్లుగా కనపడుతుంది. అతడు అసలు చేసినటువంటి తప్పు ఏమి? లాజరు ఈ పరిస్థితిలో దీనావస్థలో, మరి ముఖ్యంగా పేదవాడుగా, అంతకుమించి వ్రణములతో దెబ్బలు తగిలినటువంటి వాడుగా, అంటే వ్రణముల గాయాలతో ఉన్నటువంటి లాజరుకి ధనవంతుడికి సంబంధం ఏమిటి? లాజరు ఇలా ఉండడానికి ధనవంతుడు కారణమే కాదు. లాజరు ఈ పరిస్థితిలో ఉండడానికి ధనవంతుడు ఏ బాధ్యత తీసుకోవలసినటువంటి అవసరం లేదు, అనగా కారణం ఇతడు కాదు అనేటువంటిది అర్థమవుతుండగా, అందుకే ఇది గొప్ప సన్నివేశముగాను ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనగా నాకు కనపడుతున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ కోశానం ఏ పరిస్థితినైనా తెచ్చి బేరీజు వేసుకుని చూసినట్లయితే ఇక్కడ లాజరు పరిస్థితికి ధనవంతుడు కారణం కాదు అని ప్రతి ఒక్కరూ కూడా చెప్పగలరు. అయితే ఇతను చేసినటువంటి పాపం ఏమి? ఇతన్ని ధనవంతుని నరకానికి వెళ్ళడానికి కారణమైనటువంటి విషయం ఏమి? ఇతడు చేసిన తప్పు ఎలా బోధపడుతుందో గమనించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధనవంతుడు చేసినటువంటి తప్పు ఏమిటంటే, మనస్సున
నా తోటివాడు కూడా మనిషే అనేటువంటి స్పృహ లేకుండా జీవించడం యాటిట్యూడ్ అని చెబుతారు. దృక్పథంలో మార్పు లేదు. అతడు నేను ఒక్కడిని బాగుంటే చాలు, నేను ఒక్కడిని మంచి వస్త్రాలను ధరించే విందులు, మన వాక్యంలో విన్నాం విందులు వినోదాలతో ఉంటే సరిపోతుంది అని అనుకునేటువంటి వాడు. కాబట్టి అతడు మొట్టమొదటిగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మానవ దృక్పథంలో ప్రతి మనిషిని కూడా తనలాంటి మనిషే అని స్పృహ కలిగి జీవించాలి. ఈ స్పృహ లేనప్పుడు, నీకు స్పృహ వచ్చేసరికి అందరము కూడా నరకంలోనే కనబడతాం, అందరము కూడా నరకంలోనే ఒకరినొకరం చూసుకుంటాము అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనము ఈ దృక్పథం కలిగి ఈ స్పృహ ప్రతి ఒక్కడు కూడా మానవుడై, అతడు ఉన్నవాడైనా లేనివాడైనా, పేదవాడైనా ధనవంతుడైనా, మగ అయినా స్త్రీ అయినా, సేవకుడైనా యజమాని అయినా, ఎటువంటి వారైనా ప్రతి మనిషి కూడా అతడు మానవత్వము దేవుని యొక్క పోలికలో సృజింపబడినాడు అనేటువంటి తత్వము కలిగి మనం జీవించాలి. అలా జీవించినప్పుడు, ఆ స్పృహ లేనప్పుడు, మానవత్వపు కోరలు లేకుండా మానవత్వపు ఛాయలు మనలో కనిపించినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా నరకానికి మనకు తెలియకనే తీసుకొని పోబడతాం. లేకుంటే మరో మాటలో చెప్పాలని, మనపైన, మన శరీరం పైన, ముఖ్యంగా మన యొక్క తలపైన, మెడపైన చేయి పెట్టి తీసుకొని వెళతారు. అందుకే ప్రియ సహోదరి, ఇలాంటి స్పృహ కలిగి ఉన్నప్పుడు మనందరినీ కూడా దేవుడు తన యొక్క పరలోక భాగ్యముతో జీవిస్తున్నాడు. మరి రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ గ్రుడ్డితనము, అంధత్వము అనేటువంటిది బయటపడుతుంది. మనం చూడడానికి ఒక పక్కన లాజరు వ్రణములతో బాధపడేటువంటి స్థితిలో ఉన్నాడు, కానీ ఈ ధనవంతుడు అన్నీ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కానీ అతనిలో ఒక దోషము ఉంది. అదేమిటంటే, అతని కళ్ళు కనపడవు. అతనికి కళ్ళు కనపడవు. అంటే కళ్ళు అంటే ఈ ఫిజికల్ ఐస్ కాదు, భౌతికమైనటువంటి ఈ కళ్ళు కాదు. ఇక్కడ పక్కన ఏం జరుగుతుంది, నా ఎదుటిగా ఎవరు ఉన్నారు, ఎటువంటి ఏ పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి దానిని చూడడానికి అతని కళ్ళు మూసివేయబడ్డాయి, లేకుంటే మూసుకొని ఉన్నాడు. అందుకే అతడు కళ్ళున్నటువంటి కబోది, కళ్ళున్నటువంటి గుడ్డివాడు అని మనము చెప్పగలము. అందుకే దీన్ని షియర్ బ్లైండ్నెస్ అని చెబుతారు. కంప్లీట్గా అంటే అస్సలు మసకబారడం కూడా కాదు, అంత దారుణమైనటువంటి గుడ్డితనముతో ఈ పెద్ద ఆయన, ఈ ధనవంతుడు ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి స్పృహ ఉన్నప్పుడు మనము జీవించినప్పటికీ జీవం లేనటువంటి వారితో సమానము. మనకి ఎన్ని సంపదలు ఉన్నా, ఎంతగా దేవుని చేత దీవించబడి ఉన్నప్పటికీ కూడా మనలో ఈ మానవత్వము, మాధవత్వము అనేటువంటిది లేనప్పుడు మనం గుడ్డివారిగా పరిగణించబడుతున్నాం. ఎందుకంటే సంపదలు అనేటువంటి ఆశీర్వాదమును ఇతనికి దేవుడు ఇచ్చాడు, కానీ సరిగా వారిని ఉపయోగించుకోవడం ద్వారా అతనికి తెలియకనే గ్రుడ్డితనమును పెంపొందించుకొని ఉన్నాడు. ఇదే ఈ గ్రుడ్డితనమే అంటే, పక్కవాడిని చూడకుండా ఉండడం, పక్కవాడిని పట్టించుకోకుండా ఉండడం, పక్కవాడు మనిషే కాదనేటువంటి భావనలో, స్పృహలో ఉండడమే అతనికి ఎన్ని సంపదలు ఉన్నా కానీ తెలియకనే అతన్ని నరకానికి తీసుకుని వెళ్ళాయి. మరి మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్నటువంటి ఈ ధనము, సంపదలు, ఈ సిరుల నుండి మనము ప్రేమను పెంపొందించుకోవాలి. ఇతరులను ప్రేమించడానికే దేవుడు మనకు వాటిని ప్రసాదించాడు అనేటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా ఉండాలి. అందుకే ప్రేమ రాహిత్యమును కలిగి ఉండకూడదు. ప్రేమించేటువంటి బిడ్డలుగా ప్రేమ తత్వాన్ని దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉంచాడు. దేవుడు మనలో అలాంటి దానిని, ఆ విధంగా మనల్ని సృష్టించాడు. కాబట్టి మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమించడానికి, ఇతరుల అభాగ్యులను దగ్గర చేర్చుకోవడానికి, మనకు చేతనైనటువంటి మేరలో వారికి సహాయపడడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రత్యేకంగా ఉపోద్ఘాతములో మీరు అంతా కూడా వినినటువంటి విధముగా, దాన ధర్మాలు అని ఎందుకు చెబుతారు? మీ దాన ధర్మం తెచ్చేసి గుడిలో పెడతారని, ఆ గుడి ద్వారా ఇంతగా వృద్ధి చెందుతుంది అనేటువంటిది ప్రముఖమైనటువంటి అయినప్పటికీ కూడా, అందులో ఉన్నటువంటి మర్మం, దాన ధర్మములు చేయడం ద్వారా ఏమి సంపాదించుకుంటారు అని అన్నప్పుడు, ఇది ప్రేమ రాహిత్యం లేకుండా మనం జీవించగలం, విశ్వాస రాహిత్యం లేకుండా మనం జీవించగలం, తుదకు మోక్ష భాగ్యాన్ని మనము సంపాదించుకోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, నాడు లాజరు పరిస్థితి అంత దారుణముగా ఉంది, నేడు మన పరిస్థితి కూడా ఇలానే ఉంది అని చెప్పడంలో ఎలాంటి ఆలోచన, సందేహము లేదు. ఎందుకంటే
కోవిడ్-19 కరోనాతో మనం అందరం కూడా బాధపడుతున్నాం, అందరం కూడా లాజర్ పరిస్థితిలోనే ఉన్నాం. కానీ కొంతమంది మనలో ధనవంతుని పరిస్థితిలో, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. సుమారుగా ఇప్పటికీ 24వ తేదీకి మార్చి నెల, ఈ నెల 24వ తేదీకి ఏమవుతుంది, సంవత్సరం రోజులు మనము బాధపడి ఉన్నాం. కానీ ఏం నేర్చుకున్నాం? గమనించినట్లయితే ఈ ప్రపంచాన్ని మనం గమనించినట్లయితే ఉన్నవాళ్ళు దోచుకుంటున్నారు, పెంచుకుని పోతూనే ఉన్నారు. 12 నెలలు దేవుడు విషయాన్ని నేర్పించాడు, కానీ ఎవ్వరూ కూడా అంతగా తెలుసుకున్నట్లుగా, దేవుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నట్లుగా అస్సలు కనిపించడం లేదు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, రేట్లన్నీ పెరిగిపోయాయి. కూరగాయలు రేట్లు పెరిగాయి, సరుకులు రేట్లు పెరిగాయి, పెట్రోల్ మొత్తం అన్నీ కూడా పెరిగాయి, అవసరం బట్టి పెరిగాయని అనుకుంటున్నాం. కానీ ప్రియ సహోదరి, కొంతమంది స్వార్థపరులు పెంచడం ద్వారా, పెంచుకుంటూ పోవడం ద్వారానే ఇది జరుగుతుంది. ఏమైపోతుంది? సంపదలని ఏకం చేసి ఎంతవరకు వాటిని ఉపయోగించుకొని మన పరలోకంలో ప్రవేశం చేయబోతున్నామో ప్రశ్నించుకుందాం. ఈ విధంగా ఉన్నవాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు. దోచుకోవడము పరిపాటి అయింది, అలవాటు అయిపోయింది. తర్వాతగా గమనించినట్లయితే మెడికల్ ఫీల్డ్ ఇదే అవకాశం, ఇదే మంచి అవకాశం. ఒక్కొక్క చిన్న వైద్యానికి లక్షలు అవుతున్నాయి. ప్రియ సహోదరు, ఆలోచన చేద్దాం. ఎవరెవరము ఏ ప్రొఫెషన్లో ఉన్నామో, ఎవరెవరము ఏమి చేస్తున్నామో మనకందరికీ బాగా తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితుల నుండి ఇతరులని బయటికి వేయాలో మనకు తెలిసినప్పటికీ కూడా అలానే ఉంటున్నాం. ఇంకా శక్తిమంతులు ప్రియ సహోదరి సహోదరులారా, వారి యొక్క శక్తిని ప్రదర్శించడానికి, శక్తిని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసాంఘికమైనటువంటి శక్తులు, వారి మర్మం ఏమిటో, వారి ఆలోచన ఏమిటో, వారు ఎటువంటి రహస్యాలతో, ఎటువంటి సీక్రెట్స్ కలిగి ఉన్నారో ఎవ్వరూ కూడా ఊహించలేనటువంటి స్థితిలో మనమున్నాం. కాబట్టి వీటిని అన్నిటిని మధ్య లాజరు పరిస్థితిలో మనమున్నామా, ధనవంతుని పరిస్థితిలో మనమున్నామా ప్రశ్నించుకుంటూ మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడిచ్చినటువంటి సంపదలు, దేవుడిచ్చినటువంటి తెలివితేటలు, వాటిని ఉపయోగించుకొని మనం ఏం కావాలి అని అన్నప్పుడు మనము విశ్వసనీయులుగా మొట్టమొదటిగా మారాలి, గొప్పవారిగా మారాలి, మంచివారిగా మారాలి, మాధవులుగా మారడానికి ప్రయత్నం చేయాలి. ఇది దేవుడు నీకు సంపదలను ఇవ్వడం ద్వారా ఆయన నీ నుండి ఎదురు చూసేటువంటిది. మంచివాడిగా మారాలి, గొప్పవాడిగా మారాలి, మాధవుడిగా నువ్వే దేవుడు అన్నటువంటి స్పృహలోకి వెళ్ళేటట్లుగా చేసుకోగలగాలి. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులు మనం మారి ఇతరులు మనకు కనపడాలి, మన ఇరుగు పొరుగు వారు మనకు కనపడాలి, మన ఇంటి వారు కనపడాలి. ఇలా కనపడినప్పుడు, వాళ్ళందరినీ చూసుకున్నప్పుడు వసుదైక కుటుంబంలో మనము పరలోక భాగ్యాన్ని పొందుతున్నాం. హెచ్ఫీల్డ్ అనేటువంటి ఒక తత్వవేత్త ఈ విధంగా చెబుతున్నాడు, సేవ చేయనటువంటి వారు, ప్రేమించినటువంటి వారు, సంపదలు వారికి సంపదలు ఉన్నా కానీ వృధా. నీకు ఎన్ని సంపదలున్నా నీలో ఈ సేవాభావము, ప్రేమించేటువంటి తత్వము లేనప్పుడు నీ సంపదలన్నీ కూడా వృధానని చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన దానికి ఇచ్చుతున్నటువంటి వివరణ ఏమిటంటే, దేవుడి చేత పొందబడినటువంటి సంపదలు నీ కోసం కాదు. ఒకవేళ అవి నా కోసం మాత్రమైనటువంటి భావనలో నువ్వు ఉన్నప్పుడు వాటిని ఎక్కువ రోజులు ఉపయోగించుకోలేవు, ఎక్కువ రోజులు అవి నీ సొంతం కావు, చివరిగా అవి ఎవరి సొంతమవుతావు కూడా నీకు అందుబాటులోకి రాదు. అంత స్పృహ లేనటువంటి జీవితాన్ని నీవు దీవించాల్సి వస్తుందని ఈ తత్వవేత్త చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక గురువు శిష్యుణ్ణి పిలిచాడు. అందరూ శిష్యులు బాగానే ఉన్నారు, కానీ వీనిలో ఒక్క శిష్యుడు కొంచెం తేడాగా ఉండడాన్ని గమనించి ట్రైనింగ్లో భాగంగా పిలిచి, అందరూ బాగానే ఉన్నారు, నీవు మాత్రం ప్రాపంచికముగా మారుతూ ఉన్నావు, సంపదల కోసం వెంపర్లాడుతున్నావు అని అతనికి గుర్తు చేశాడు. కానీ గురువు మాటని అంతగా పట్టించుకోలేదు. ఏ లేదు గురువా, నేను అలా లేదు, నేను మంచిగానే ఉన్నాను, మంచి శిష్యరికం చేస్తున్నానని చెప్పేసి గురువుతో చెప్పాడు. అప్పుడు గురువు కొన్ని రోజులు గమనించిన తర్వాత అతను మళ్ళీ దగ్గరికి పిలుచుకొని ఒక కిటికీ దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. కిటికీ దగ్గరికి తీసుకెళ్లేసి, నీకు ఏమి కనపడుతోందో చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ శిష్యుడు చెబుతున్నాడు, నాకు ఒక ఆట స్థలము కనపడుతుంది, ఆట స్థలంలో పిల్లలు ఆడుకుంటున్నారు, అదే ఆట స్థలంలో పెద్దలు నడుస్తూ వాకింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నాడంట. తర్వాత అదే శిష్యుణ్ణి దగ్గరున్నటువంటి ఒక చిన్న అద్దమును అతనికి ఇచ్చి, అద్దం చూస్తూ ఇప్పుడేం కనపడుతుందో
చెప్పమని అడిగాడంట. అప్పుడు నా ముఖం నాకు కనపడుతుంది అని చెప్పాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, అతడు ఇవి రెండింటిని కూడా చూపించి, ఇదిగో ఈ ప్రపంచము దూరం నుండి చూసినప్పుడు ఆట స్థలం కనపడుతుంది, అందులో ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు, కానీ అంతిమమున నీ ముఖం నువ్వే చూసుకోవాలి, నీ ముఖాన్ని దేవునికి సమర్పణ చేయాలి, నీ ఆత్మను పరిపూర్తిగా ఆయనకి ఇవ్వాలి, ఈ దానికోసము నీవు పాటుపడాలి, దీనికోసము ఈ పరలోక భాగ్యమును దేవుడు నిన్ను ఏ స్థితిలో సృష్టించి ఉన్నాడో ఆ స్థితిని దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని ఆనాడు ఆ గురువు తన యొక్క శిష్యునికి హితబోధను చేసి ఉన్నాడు. ఈరోజు కూడా ధనవంతుడు లాజరు అనేటువంటి కథని, ఉపమానమును, ఈ సన్నివేశాన్ని విన్న తర్వాత మనము స్వార్థము నుండి, సెల్ఫ్ సెంటర్డ్నెస్ నుండి మారాలి, డివైన్ సెంటర్డ్గా మనం మలుచుకోవాలి. ఈ సెల్ఫ్ సెంటర్డ్ నుంచి మనం మారి ప్రియ సహోదరి సహోదరులారా దేవునికి దగ్గరగా ఉండాలి. లేకుంటే ఏమవుతుందో తెలుసా? మనం ఒకరు ఎవరైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటాం, చూసి చూడనట్టుగా వెళతాం. అలా చూసి చూడనట్లుగా కళ్ళు మూసుకున్నప్పుడు నువ్వు మళ్ళీ వీళ్ళన్నిటికీ బాధల్లో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే కళ్ళు మూస్తావు. అమ్మా నాన్నలకు ఏదన్నా సాయం చేయాలంటే కళ్ళు మూసుకుంటావు, అన్నదమ్ములకు ఏదన్నా సాయం చేయాలంటే కళ్ళు మూస్తావు, తర్వాత పేదలు ఎవరైనా కనపడితే ఓమ్మో అడుగుతారనేటువంటి ఆలోచనతో దూరంగా వెళ్తావు. అలా కళ్ళు మూసి 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 కళ్ళు ఈ లోకంలో మూసిన తర్వాత కొద్ది రోజులకు తెరవాలి. మూసినటువంటి కళ్ళు తెరిచిన తర్వాత ఎక్కడుంటావంటే నీ చుట్టూ అంతా నరకమే కనిపిస్తుంది. ఇది అంటే ఇలా కళ్ళు మూసుకోవడానికి నువ్వు అలవాటు పడడం ద్వారా ఒక రోజున నీవు కళ్ళు తెరిచినప్పుడు నీ చుట్టూ కూడా నరకమే ఉంటుంది, అగ్ని జ్వాలలతో మండిపోతుంటావు. ధనవంతుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో అలాంటి దారుణమైనటువంటి స్థితిలో నీవు ఉంటావు. ఎండిపోతూ ఉంటుంది నాలిక, నాకు కూడా ఎండుతుంది, ఎండిపోతూ ఉంటుంది. చెప్పాలి, ఆ అబ్రహామా తండ్రి చిటికిన వేలుతోనైనా కనీసం రెండు చుక్కల నీళ్లను ఇవ్వమని అడుగుతావు, కానీ ఏమీ కూడా అందవు. కాబట్టి ఈ ధనవంతుడు లాజరు పాఠము ద్వారా రెండు విషయాలని మీరు నేర్చుకోవాలి, మనమందరము కూడా తెలుసుకోవాలి. అందులో ప్రియ గమనించాలి, మొట్టమొదటిగా జీవ గ్రంథములో ధనవంతుని యొక్క పేరు. బైబిల్లో మనం విన్నటువంటి లూకా శుభవార్త 16:19 నుండి విన్నటువంటి ఈ వచనాలలో లాజరుకి పేరు ఉంది, ధనవంతుడికి పేరు లేదు. గమనించారా? లాజరుకి పేరు ఉంది, ధనవంతుడికి పేరు లేదు. పైన కూడా పరలోకంలో కూడా లాజరుకి పేరుంది. అబ్రహాము ఇతను కూడా ఈ ధనవంతుడు కూడా లాజర్ని పంపించమని అడుగుతున్నారు. ఈ కానీ నరకంలో ఉన్నటువంటి ధనవంతుడి పేరుకి అసలు ఎవరో కూడా తెలియనటువంటి స్థితి. అందుకే మనం జీవించేటువంటి జీవన విధానం మనకు దేవుణ్ణి ఇస్తుంది. జీవ గ్రంథంలో మనందరి పేర్లు కూడా లిఖించబడుతూ ఉన్నాయి. మరి రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మరణించిన తర్వాత మన ప్రార్థనలు ఏవి కూడా అంగీకరించబడవు. ఇది ఇంకా చాలా క్లిష్టమైనటువంటి విషయం, చాలా మౌలికమైనటువంటిది. ఒక్కసారి మనం మరణించిన తర్వాత మన ప్రార్థనలు దేవుడు వినడు. ఈరోజు రెండు ప్రార్థనల్ని ధనవంతుడు నరకం నుండి చేస్తున్నాడు. అబ్రహాము ఇదిగో లాజరు చిటికిన వేలు నుండి కొద్దిగా నీరు ఇవ్వమని అడిగాడు, కానీ ఇవ్వబడలేదు. తర్వాత కనీసం నా 5 తమ అన్నదమ్ములు ఉన్నారు, వారి దగ్గరికి లాజర్ను పంపించమని మరో ప్రార్థన చేశాడు, కానీ అంగీకరించబడలేదు. అందుకే ఈ లోకములో ఉండగానే మనం మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయమని బోధించడంలో ఉన్నటువంటి మర్మము, మహత్వము ఇది. అందుకే మనం మరణించినటువంటి వారి కోసం ప్రార్థన చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో. అందుకే మన కథోలిక స్త్రీ సభ కూడా అర్థం చేసుకొని చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఉత్తరించు స్థలాలలో ఉంటూ ఉన్నారు, అంత దారుణమైనటువంటి తప్పులు ఏమి చేయలేదు, కానీ ఉత్తరింపు అనేటువంటిది కంపల్సరీ. అందుకోసమే వారి కోసము ప్రార్థనలు చేయాలి, అందుకోసమే వారందరి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరణించిన తర్వాత మన ప్రార్థనని అంగీకరించడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బలి పూజలో పాల్గొంటూ ఉండగా ఈ విషయాన్ని అర్థం చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా లాజరు లాంటి మంచి మనస్తత్వంతో దీవించమని దేవాతి దేవుణ్ణి వేడుకుందాము. ప్రభుయేసు దేవుని దశమ భాగమునే
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర సీసప ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలి అర్పణము ద్వారా మా తపకాలపు ఆచరణములను పవిత్రమునర్పము. ఈ విధముగా మేము బాహ్యముగా నిర్వహించు పుణ్యక్రియలు మా అంతరంగములో సత్ఫలములను సాధింపకరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుతున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమనివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమున సయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్గ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరే మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదరుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుభ్రపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మాయదాపబడిన వారిని మేము మన్నించినట్లు మా ఆపలను మీరు మన్నింపు. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపు. ప్రభువారిని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువ. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించడి వారు, వీరు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమీన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఉనా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. హృదయ దాహము తీర్చవా, హృదయ
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య బలి మా యందు శక్తివంతముగా పనిచేసి మా జీవితములను సమృద్ధిగా ఫలింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. పునీత యేసుయోపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అయిన యేసుయోపు గారా వందనం. ధన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా భావించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములు ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. పరలోకం మన దేశము,